ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల తీరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఒక ఎమ్మెల్యే జర్నలిస్టులను బెదిరిస్తే మరో ఎమ్మెల్యే ఏకంగా కలెక్టర్నే టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసే ఎమ్మెల్యేలు కొందరైతే వర్గ పోరుతో గొడవలు పడుతున్న నేతలు మరికొందరు. ఇక ఈ పరిస్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి చికాకు తెప్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గంధం చంద్రుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఇలాంటి పనికిమాలిన కలెక్టర్ను తానెప్పుడూ చూడలేదని, ఎమ్మెల్యేలను వెధవులను చూసినట్లు చూస్తున్నాడని, చివరకు మంత్రులను కూడా వెధవులను చూస్తున్నట్లు చూస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వ్యాఖ్యలు దళితులకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీంతో జిల్లా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేతిరెడ్డి రామచంద్రారెడ్డిపై దళిత సంఘాలు కన్నెర్రా చేశాయి. దళితులను కించపరిచేలా మాట్లాడితే సహించబోమని దళిత సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు చిలో ధర్మవరానికి దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేతిరెడ్డి నివాసాన్ని ముట్టడించాలి అన్న దళిత సంఘాల పిలుపు మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేతిరెడ్డి నివాసం వైపు వెళ్లే అన్ని రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రిస్తున్నారు. దళిత సంఘాల చిలో ధర్మవరం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ను పరుష పదజాలంతో దూషించిన వ్యవహారంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిపై జిల్లాల వ్యాప్తంగా విమర్శలు వెల్లువగా మారాయి. కలెక్టర్పై ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పలు సంఘాలు ధర్నాలు ఆందోళనలు చేపట్టాయి. ఎమ్మెల్యే దిష్టుబొమ్మ దహనం చేశాయి. పోలీస్ స్టేషన్లో కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడం, దళిత సంఘాలు ఇక ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించాలని చలో ధర్మవరానికి పిలుపునిచ్చాయి.